ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరిమళ భరితం శ్రీ గోవిందరాజస్వామి పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో ఉభయ దేవేరి సమేత స్వామివారికి భక్తకోటి నీరాజనం. తిరుమల కళ్యాణకట్ట వద్ద గురువారం రాత్రి టీటీడీ చైర్మన్ తనిఖీలు. పరిశుభ్రత, మెరుగైన సౌకర్యాల కల్పనకై ఆదేశం. అశ్వవాహనంపై శ్రీ వెంకటేశ్వరుడి దివ్య దర్శనం. భాగ్యనగరం తిరునిలయంలో వైభవంగా బ్రహ్మోత్సవం. దేవుని కడపలో శ్రీ పద్మావతి దేవికి స్నాపన తిరుమంజనం. కడపలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడికి సూర్యప్రభ వాహనం. తిరుపతి గోవిందరాజస్వామి వారు వీరుల్లో వైభవోపేతంగా అనుగ్రహించారు. ఉత్సవ ప్రియుడికి నిర్వహించిన పరిమళ భరిత సేవలో భక్తజనులు పునీతులయ్యారు. గురువారం స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవాన్ని మనసారాగాంచి భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక రాజధానిగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో మే నెల 21వ తేదీ నుంచి 9 రోజుల పాటు జరిగిన వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించారు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి తెప్పించిన 3 టన్నుల పుష్పాలను పుష్పయాగంలో వినియోగించారు. గోవిందరాజస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారి సన్నిధిలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు పుష్పాలకు పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను శోభాయాత్రగా గోవిందరాజస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకువచ్చారు. సకల ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి వారిని వేదికపై కొలువుదీర్చారు. అక్కడ అర్చకులు మల్లెలు, జాజులు, రోజాలు, సంపెంగ తదితర 12 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో భాజా భజంత్రీల నడుమ పుష్పయాగ మహోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆది నర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, ఆది నర్జునుడు చేసినది పుష్పయాగము. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది. నక్షత్ర, కుంభ, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ కుసుమాల్లో స్వామి అమ్మవార్లను సేవించి ధన్యులయ్యారు. తిరుమలలోని కళ్యాణకట్ట తదితర ప్రాంతాలను గురువారం రాత్రి టీటీడీ చైర్మన్ పుట్ట సుధాకర్ యాదవ్ తనిఖీ చేశారు. కళ్యాణకట్ట వద్ద టీటీడీ కేటాయించిన స్థలాల్లో దుకాణాల సముదాయాన్ని ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. టీటీడీ నిబంధనలను అతిక్రమించి దుకాణాలను నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చైర్మన్ దుకాణదారుల్ని హెచ్చరించారు. అనంతరం కళ్యాణకట్టను తనిఖీ చేసిన చైర్మన్ అక్కడ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే పరిశుభ్రత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ఓం నమో వెంకటేశాయ. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇట్లా 11 గంటలప్పుడు వచ్చినాక భక్తుల్లో చాలా రూములు లేక చాలా ఇబ్బంది పడుతూ రోడ్ల మీద పడుకున్నారు. మాకు ఏం చేయాలా అని చెప్పి ఇక్కడి నుంచి 11 గంటలకు పోయినా కూడా రాత్రి అంతా నాకు అదేలో ఆలోచన చేసింది. చేసిన తర్వాత ఈవో గారి దగ్గర కూర్చొని డిపార్ట్మెంట్ అంతా పిలిపించుకొని దాన్ని ఇమీడియట్గా వాళ్ళకు 10,000 మంది ఉండేదానికి ఒక 3 PSCలు కడితే బాగుంటుందని చెప్పి నిర్ణయం తీసుకొని దాని సుమారుగా ఒక 60-70 కోట్ల దాకా అవుతుంది. 3 ఉన్నటువంటి ఆపోజిట్ జాగాలో కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఆ కార్ పార్కింగ్ ప్లేస్లో కట్టాలని చెప్పి నేను గట్టిగా అధికారులకు చెప్పడం జరిగింది. దాంతో ఈవో గారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రేపు బోర్డు మీటింగ్లు పెట్టేసి ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తే ఆ భక్తులకు సౌకర్యం బాగుంటుందని చెప్పి ఒకటి ఇమీడియట్గా చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని షాపులు ముందుకు వచ్చాయి, వాళ్ళకందరూ చెప్పడం జరిగింది. యాక్చువల్గా రూల్ ప్రకారం అందరినీ సీజ్ చేయాలి,
ఓకే వాళ్ళ కడుపు కొట్టకూడదు, వాళ్ళ ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో ఒకసారి వార్నింగ్ మాదిరి భక్తులకు ఇబ్బంది కలిగే రకంగా చేయకుండా అందరికీ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమ్మీడియట్గా మేము చెప్పినా కూడా మళ్ళీ అదే రకం చేస్తే ఖచ్చితంగా సీజ్ చేస్తాం, అందుకోసం అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సరి చేస్తామని చెప్పి వాళ్ళు కూడా అందరూ ప్రాధాయపడితే ఓకే మీరు ఈసారి టైం ఇస్తున్నా, ఇదే లాస్ట్ వార్నింగ్, నెక్స్ట్ టైం ఇట్టి వస్తే కన్నా ఖచ్చితంగా సీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. మాకు ఒకటే, భక్తులు సుఖంగా ఉండాలా, భక్తులకు సౌకర్యం ఇబ్బంది కలగకూడదు. అంతకుముందు గురువారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన సముదాయంలోని నానాళ పరకామణి కేంద్రాన్ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలించారు. పరకామణి కేంద్రంలోని స్వదేశీ చిల్లర నాణేలు, విదేశీ నాణేలను ఆయన పరిశీలించి నాణేల నిల్వల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత 1.5 సంవత్సర కాలంగా 9 కోట్ల రూపాయల విలువ చేసే స్వదేశీ నాణేలు, 2008 సంవత్సరం నుంచి 40 టన్నుల విదేశీ నాణేలు కూడా పరకామణిలో నిల్వ ఉన్నాయని, వీటిని బ్యాంకులో జమ చేయడానికి టీటీడీ బోర్డులో చర్చించి ఒక కమిటీని వేసి ఆర్బీఐతో సంప్రదించి త్వరితగతిన బ్యాంకులో డిపాజిట్ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ట్రెజరీ కార్యాలయాన్ని సందర్శించారు. ఓం నమో వెంకటేశాయ. 7 బిల్డింగ్లో పరకాయమణిలో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు అక్కడ సుమారు 9 కోట్ల రూపాయల కాయిన్స్ ఆడ స్టాక్ ఉన్నాయి. అంటే ఆర్బీఐ తీసుకోలేదు, ఓన్లీ ఆంధ్ర బ్యాంక్ హోదాకే పర్మిషన్ ఇచ్చిండ్రు, అక్కడ చెస్ట్లో స్టాక్ లేదని చెప్పడంగా చెప్తున్నారు అధికారులు. ఇమీడియట్గా దాంట్లో 9 కోట్ల రూపాయలు కాయిన్స్ ఉంటే 1.5 సంవత్సరం స్టాక్ ఉంది. అవి కాకుండా విదేశీ నాణ్యాలు అంటే 40 టన్నులు నాణ్యాలు, విదేశీ నాణ్యాలు ఉన్నాయి అక్కడ. ఆ 40 టన్నులు కూడా 2008 నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి స్టాక్ ఉన్నవి. మేము ఈ స్టాకును రేపు ఖచ్చితంగా బోర్డులో డిస్కస్ చేసి దానికి ఒక కమిటీని వేసి ఇమీడియట్ ఆర్బీఐ చైర్మన్తో మాట్లాడేసి మా కమిటీ సభ్యులను పంపించేసి ఇమీడియట్గా ఒక 1-2 నెలల లోపల అవన్నీ బ్యాంకుకి జమ చేసేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము. భాగ్యనగరం వీధులు శ్రీ వెంకటేశ్వరుడి అశ్వవాహన సేవతో కొత్త కాంతులను విదజల్లాయి. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారికి అశ్వవాహన సేవ శుభాయమానంగా జరిగింది. ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి శాస్త్ర దీపాలంకరణ మంటపంలో కనుల పండుగ ఊంజల్ సేవ జరిగింది. ఆపై స్వామివారు కల్కి భగవానుడి అలంకరణలో పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పహారాలు ధరించి అశ్వవాహనంపై కొలువు తీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. విద్యుత్ దీప ధగధగలు, కోలాటాలు, భజనలు, కళా ప్రదర్శనలు, మిన్నంటే గోవిందనామ స్మరణల మధ్య శ్రీనివాసుడి వాహన సేవ ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. ఇక మౌలాలిలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో యంత్ర ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి మంగళాశీస్సులతో వైభవోపేతంగా సాగిన ఈ కార్యక్రమంలో భాగ్యనగర వాసులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. స్వామివారి జన్మనక్షత్రం ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుచి సేవ నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను సకల ఆభరణ శోభితంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచిపై ఆలయం ఆడవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఇక తిరుచానూరులో శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచి సేవ జరిగింది. హస్త నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదిత్యునికి తిరుచి సేవ జరిపారు. షోడశోపచారాలను పూర్తి చేశాక స్వామివారిని సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయం ఆడవీధుల్లో సూర్యనారాయణ స్వామివారు తిరుచిపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతీదేవి జన్మనక్షత్రం ఉత్తరను పురస్కరించుకుని స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో హరిదేవేరికి ఆహ్లాదకరంగా సాగిన మంగళాభిషేక సేవ భక్తులను ముగ్ధులను చేసింది. ఇక కడప నగరం జయానగర్లో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి ఆలయంలో వార్షికోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మురళీకృష్ణుడి ముగ్ధ మనోహర రూపంలో సప్తాశ్వ సమన్విత సూర్యప్రభ వాహనంపై వేంచేసి భక్తకోటిని కటాక్షించారు. అలాగే జ్యేష్ఠమాసం గురువారం సందర్భంగా కడపలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాఘవేంద్రుడి ఉత్సవమూర్తిని పుష్పమాలలతో అలంకరించి ఆలయ ప్రదక్షిణగా పల్లకి సేవ నిర్వహించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు సుజాతా నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను అర్చకులు సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చారు. ఆపై ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి మంగళహారతులు ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. చిత్తూరు నగరం తోటపాల్యంలో భక్తుల కొంగు బంగారంగా నీరాజనాలందుకుంటున్న శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతులతో మెరిసింది. అమ్మవారి ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ సత్యమ్మ తల్లిని విశేష అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఆపై స్వర్ణాభరణాలు రత్నహారాలు ధరించిన సత్యమ్మ ఆదిపరాశక్తి రూపంలో నగర వీధుల్లో ఊరేగుతూ భక్తులపై వరాల జల్లు కురిపించారు. పద్మ సరోవరం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి హృదయ దేవేరి రమణీల లామ పద్మావతీదేవి ఉద్భవించిన పుణ్యతీర్థం. ఇటు తిరుచానూరు క్షేత్రానికి అనంతమైన ఆధ్యాత్మికతను, అటు భక్తలోకానికి భక్తి మనోల్లాసాన్ని నిండుగా మెండుగా పంచి ఇచ్చే పవిత్ర పుష్కరిణి విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం మీకోసం. శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి సాక్షాత్కారం లభించిన ప్రాంతం, హరిదేవేరి సేవకు వైకుంఠం నుంచి తరలివచ్చిన బంగారు పద్మాలు, పద్మ వికాసానికి ప్రత్యక్ష నారాయణుడిని ప్రతిష్ఠించిన శ్రీనివాసుడు, కలియుగ దైవం శ్రీవారి అవతార విశేషానికి నాంది పలికిన పురాణ ఐతిహ్యం, విష్ణు పాదోద్భవి గంగ పద్మావతీదేవి ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలిచిన వైనం, ఎన్నని చెప్పాలి శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతీదేవి వైభవాన్ని, పొడిమి తల్లిపై ఆ తల్లి భక్తుల కొంగు బంగారంగా అలరాడుతున్న దివ్య భవ్య మహిమాన్విత ఘట్టాన్ని, వీటికి వేదికగా వెలుగొందుతున్న పద్మ సరోవర పావన చరితామృతాన్ని. అవును, తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి స్వతంత్ర లక్ష్మిగా వీరలక్ష్మిగా అలమేలు మంగాపురంలో అలమేలు మంగమ్మ కొలువై పూజలందుకుంటున్న భక్తి వైభవానికి ప్రత్యక్ష నిదర్శనం పద్మ సరోవరం. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు తప్పకుండా దర్శించుకునే మరో పుణ్యక్షేత్రం తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయం. ఆ అమ్మవారి సన్నిధి ఎన్నో దివ్యలీలా వైభవాలకు, శ్రీనివాసుడి మహిమాన్విత ఆధ్యాత్మిక సోయగాలకు నిలవై అలరారుతోంది. అటువంటి తిరుచానూరు క్షేత్రానికి భక్తులు వెళ్లే మార్గంలో తొలిగా దర్శనమిచ్చేది ఈ పద్మ సరోవరమే. ఈ సరోవరమే అమ్మకు పుట్టినిల్లు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి లక్ష్మీ కటాక్షంతో పూర్వ వైభవాన్ని తీసుకువచ్చిన జల సౌందర్యం. ఈ పద్మ సరోవరంలోనే అమ్మకు ఎన్నో ఉత్సవాలు, ఊరేగింపులు కనువిందుగా భక్తజన రంజకంగా జరుగుతూ ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా కార్తీక పంచమికి ముగిసేలా జరిగే శ్రీ పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాల సమయంలో సిరుల తల్లికి పద్మ సరోవరంలోని స్నపన తిరుమంజన సేవ భక్తులను తన్మయత్వంలో ఓలలాడిస్తుంది. ఇక బ్రహ్మోత్సవాలలో ఆఖరి ఘట్టమైన పంచమీ తీర్థం రోజు చక్రస్నాన మహోత్సవంతో పాటు వేలాదిగా విచ్చేసే భక్తకోటి పుణ్యస్నానాల సందడితో పద్మ సరోవరం జనసంద్రాన్ని తలపిస్తుంది. ఇక ఆ తల్లికి ఏటా జ్యేష్ఠమాసంలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలకు విద్యుద్దీప తోరణాలు, దేవతామూర్తుల వివిధ రకాల చిత్ర రూపాలతో అలంకరణ శోభితంగా పరిడవిల్లే పద్మ సరోవరం దేదీప్యమాన దర్శనం వర్ణించడానికి మాటలు చాలవు. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి, ఇన్ని విశిష్టతల్ని కలబోసుకుని సౌందర్యానికే సౌందర్యంగా వరాలు గుప్పించే సౌకుమార్య రమణీలలామ భూమిపై ఉద్భవించిన పరమ పవిత్ర పద్మ సరోవరాన్ని మనము దర్శిద్దాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా
www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా పైడిపల్లిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం స్వామివారి దివ్య మంగళమూర్తిని ప్రత్యేకంగా పుష్పమాలలు స్వర్ణాభరణాలతో చూడచక్కగా అలంకరించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ దత్తాత్రేయ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారితో పాటు ఇతర దేవతామూర్తులను పుష్పమాలలతో అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. అనంతరం దత్తాత్రేయ స్వామివారిని పల్లకీపై వేంచేపు చేసి పల్లకీ సేవ జరిపారు. విజయనగరం జిల్లా సాలూరులోని శ్రీ శ్యామలాంబాదేవి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని నవావర్ణ శోభిత పుష్పమాలలతో కన్నుల పండుగ అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే సాలూరు శ్రీ పాదవల్లభ గురుదత్తాత్రేయ స్వామివారి ఆలయంలో స్వామివారి మూలమూర్తిని రజత కవచంతో అలంకరించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం మహామంగళ నిరాజనాలు ధూపదీప నివేదనలు సమర్పించారు. విజయవాడలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపనోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టామూర్తులైన రామలింగేశ్వరుడు, పార్వతీదేవి, వినాయక స్వామి, శ్రీచక్రం, పరివార మూర్తులకు పుష్పాదివాసం, శయ్యాదివాసం, ధాన్యాదివాసాలను విశేషంగా నిర్వహించారు. ప్రతిష్టామూర్తులను దర్శించి భక్తులు పరవశులయ్యారు. అదేవిధంగా విజయవాడలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది. పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేశాక ఆ పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. భక్తులు స్వామివారిని సుగంధ ద్రవ్యాల్లో సేవించి తన్మయులయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏటా జ్యేష్ఠమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని యాగశాలలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మేధిని పూజ, మృత్సంగ్రహణం తదితర క్రతువులను జరిపారు. ఆపై వార్షిక బ్రహ్మోత్సవాలకు సంప్రదాయబద్ధంగా అంకురార్పణ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పాటిమీద మాచల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ ముసలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట వేడుకగా జరిగింది. త్రయాహ్నిక దీక్షతో నిర్వహించిన ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా రత్నన్యాసం జరిపి ప్రధాన హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సుముహూర్తంలో గ్రామదేవత ముసలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. సకల దేవతాస్వరూపమైన గోమాతకు పూజలు చేసి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అనంతపురం జిల్లా నారాయణపురంలోని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి దేవాలయంలో మహాసుదర్శన హోమం జరిగింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ తలపెట్టిన ఈ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలను యాగమంటపం వద్ద వేంచూపు చేసి శాస్త్రోక్తంగా హోమం నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి, శ్రీ రంగనాథ స్వామి వార్ల మూలవర్లకు ప్రత్యేక పూజలు జరిపారు. కరీంనగర్లోని శ్రీ మహాశక్తి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ హోమం జరిగింది. సకాలంలో వర్షాలు కురిసి లోకం సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో దీక్షా వస్త్రాలు ధరించిన ఋత్విక్కులు లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పలు రకాల హోమద్రవ్యాలను హవిస్సులుగా సమర్పిస్తూ లక్ష్మీ నృసింహ మంత్ర జపంతో శాస్త్రోక్తంగా హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇక కరీంనగర్కు సమీపంలోని మానకొండూరులో కొలువైన గ్రామదేవత శ్రీ పోచమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. భక్తులు బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి కొత్త పాత్రలు అమ్మకు నివేదనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని ఎస్ అన్నవరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవికి గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లెపూల మాలలు స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అమ్మవారిని అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఇక తిరుమల తిరుపతిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమలలోని నాదనీరాజనం వేదికపై గురువారం గాత్రకచేరి జరిగింది. చెన్నైకి చెందిన జేబి కీర్తన ఆలపించిన పలు కీర్తనలు భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందించాయి. ఇక ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో త్యాగరాజ పంచరత్న కృతుల ఆలాపన జరిగింది. సంగీత కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు ఎందరో మహానుభావులు కీర్తనను రాగయుక్తంగా ఆలపించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 21,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 39 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.